ృత్వమే మంట కలిసిందా శత్రులుగా మమ్ము చేసిందా మానవత్వమే జారుకుందా దానవత్వమే మెలుకుందా మనిషన్నదే దూరమైందా పెంచుటే భారమయ్యిందా బతుకులను భారం చేసి బంధాలనే దందగా మార్చుతుండ్రు ఓ అమ్మ నలారా మీరు ఆలోచించుండ్రీ కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరునన్న చూపుండ్రీ కొంచెమైన దయ చుప్పలేరా పెంచే మార్గమే కానరాదా కన్న ప్రాణమే కొట్టుకోదా పేగుబంధమే యాది రాదా తనువుకు ప్రాణం పోసి కంటికి రెప్పోలేగాసి గాసి అదుముకొని గుండె గూటిలో నాగింత చోటియలేరా ఓ అమ్మ నానలారా మీరు ఆలోచించుండ్రీ కమ్మని ప్రేమ పంచలే కాస్తైన కరునన్న జోపుండ్రీ చెట్ల మీద పక్షుల జుడు ముచ్చటైన చక్కని గూడు కట్టుకున్న గడ్డి గూడు కనలేర కండ్లతో నేడు కీసుమనే పిల్లల జూడు కప్పుకునే రెక్కల గూడు కటికేల ఈ కాసుల కోసం పశువు పక్షుల కన్నా హీనమవుతుండ్రు ఓ అమ్మ నలారా మీరు ఆలోచించుండ్రి కమ్మని ప్రేమ పంచలేరా కానన్న గొడ్డు బతుకు ఎందుకంటారు గుళ్ళ చుట్టూ తిరుగుతుంటారు కంటే కాకి బలగమంటారు ఊరుకొక్క చుట్టమంటారు నెత్తురే మండి ఒంటి నిండా శక్తులు నుండి కాదారమై మాకు జన్మనిచ్చినా జ్యోతులవుతుండ్రు ఓ అమ్మా న నలా రా మీరు ఆలోచించుండ్రీ కమ్మని ప్రేమ పంచాలే రా కాస్తయినా కరుణన్నా చూపుండ్రీ కాస్తయిన కరుణన్నా చూపుండ్రీ అండర్ఫుల్ బ్రదర్ గుడ్డలు పిండేసేస్తుంది నిజంగా పాట అందుకే ఏ ముక్తంగా ఏకకంఠంతో ప్రకటించేశారు కదా మీకు అవార్డు చాలా అద్భుతం నిజంగా అసలు ఈ ఈ పాట తర్వాత మళ్ళీ మీ నేరుగా ఉద్యమ ప్రస్థానమేనా ఇంకా ఉద్యమ ఉద్యమ పాటల్లోకి అవును ఆ పాటలు ఇట్లా ప్రారంభించారు మళ్ళీ ఉద్యమం అంటే నేను ఇట్లా ఇన్స్ప్రెషనే వారు అవును నాకు ఇన్స్పిరేషన్ అంటే అక్కడ అంజన్న ఉండేది కారుపోతులు అంచనా చాలా ప్రజానాట్య మండలి కళాకారుడు ఇక్కడ నల్గొండలో నల్గొండ జిల్లా మా ఊరి దగ్గరన కారుపోతులు అంచన్న పక్కనే మారోజు వీరన్న వీళ్ళ ఇన్స్పిరేషన్ నన్ను అంటే ఇట్లా స్కూళ్ళల్లో వాడుతున్న సందర్భంలో ఏపురి సోమన్ అని అద్భుతమైనటువంటి కవి గాయకుడు తెలంగాణ ఉద్యమంలో అటు సామాజిక ఉద్యమంలో చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు ఇప్పటికి కూడా ఆయనే నన్ను గుర్తించి ఆయన ఆయన వెంటది పెట్టుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ నుండి ఆ సందర్భంలో ఉద్యమము రెండు వేల ఎనిమిది ఏడు ఆ సందర్భంలో తొమ్మిది తర్వాత ఇంకా చాలా సీరియస్గా స్టార్ట్ అయ్యింది ఉద్యమం అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయిన టైంలో నన్ను మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి తీసుకెళ్లడం జరిగింది కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత మరి ఉద్యమ ప్రస్థానం ఇప్పుడు ఎప్పుడు అడుగులు పెట్టారు ఎలా ఆకర్షితులయ్యారు ఆ తెలంగాణ కోసం జరిగినటువంటి పోరాటం తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఆ ముఖ్యంగా తుంగదుర్తి నల్గొండ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు ఏ ఉద్యమాలకైనా కోట పెట్టని కోట నల్గొండ అంటే సూర్యాపేట అంటే పెట్టని కోట సూర్యాపేట తుంగదుర్త ప్రాంతం మలదేశ ఉద్యమంలో చూసుకున్నా గానీ ఆ సాయుధ పోరాటంలో ఆ భీమరెడ్డి నరసింహరెడ్డి మళ్ళీ స్వరాజ్యము అరుట్ల రామచంద్రారెడ్డి వీళ్ళంతా సాయుధ పోరాటానికి అయితే మలదేశ తెలంగాణ ఉద్యమంలో ఒక శ్రీకాంతచారి వేణుగోపాల్ రెడ్డి వీళ్ళంతా మన దేశ ఉద్యమానికి శ్రీకారం చెప్పినట్టు ఇటువంటి స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది రావాలనుకుని వచ్చిన ఉద్యమం కాదు సందర్భం అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఉద్యమం జనంతో కలిసి వెళ్ళడం జరిగింది మరి అప్పుడు మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాటలు వీరులా రావందనం విద్యార్థి అమరుల రావందనం పాదాలకు మాత్యాగాదనులారా మరిచిపోము మిమ్ము గుండెల్లో గుడి పోరు దండం పెడుతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాతీయుల నుండి నిజామ్రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరుల రావందనం విద్యార్థి అమరుల రావందనం పాదాలకు ఇట్లా విద్యార్థి అమర వీళ్ళకు ఇట్లా ఈ ఊపి నిజంగా ఉస్మానియా క్యాంపస్ లో అవును అంతటా కాదు ఉస్మానియా కాకతీయ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విద్యా ప్రాంగణాలలో పల్లెలలో తెలంగాణ విద్యార్థి అమరవీరుల తర్వాత ఇంకా బాగా వేదికల మీద నాతో బాగా ఇష్టపడి పాడించుకునే పాటలలో సాయుధ పోరాటం గురించి మాక్సిమం తెలంగాణ పది జిల్లాల చరిత్ర ఉంటది ముఖ్యంగా నల్గొండ జిల్లా చరిత్ర అధికంగా ఉంటుంది అందరు ఏం పాటది ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వల పోతా రక్తము వరదై పారిన నా తెలంగాణ కోతా నా నల్లగొండ కడుపుకో Oh, Tom. విప్లవ పోరాటాలకు పేరు గాంచిన కోట బరిసెలందుకొని బరిలో ముందు నిలిచే సూర్యపేట మట్టి మనుషుల వెతలను కదలు రాసే వట్టి కోట భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరు బాట యుద్ధ గీతి శుద్ధాల అడుగుల సౌవడి ఆట బండెనుక బండని గర్జించే యాదగిరి పాట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోసాం ఊళ్లకు ఊళ్ళను జుట్టి ఉరుకుతున్న దొరకబట్టి దొరికినొల్లా అనగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి కావరమెక్కిన కొడుకులు కామముతో వెంటబడి తల్లులనక పిల్లలనక చెరబట్టి చరుచుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని అన్ని జిల్లాలో పడుతున్నటువంటి అప్పట్లో రజాకాల ఉద్యోగంలో ఎలా చేరిచారు చెట్ల కట్టేసేలా వాళ్ళు ఇంత హింసలు మన మొత్తాలు తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులిబిడ్డ దొడ్డీ కొమరయ్య ప్రాణముదిలినట్టి గడ్డాం మీ సము రోషంగ గుంట రామిరెడ్డి ఎదురొడ్డిన బందగి సై సై గోపాలరెడ్డి వేల కొలది వీరులు అశువులు బాసిన నేలనా వేలకొలది వీరులు అసువులు వాసిన నేలనా ఎల్లలు ఎరుపెక్కి నిలిచే అమరుల బలిదానాలు అమరుల బలిదానాలను ఆర్ధత కూడా కనబడుతుంది పాటలో అవునా కదా ఆ పాటలో ఆర్ధత ఆవేదన ఉక్రోషం కసి అప్పుడు ఏం చేయలేకపోయామే అని చెప్పేసి మీ జిల్లా గురించి బాగా వర్ణించారు ఇందులో పాట మీరు రాశారా ఇది ఇది మా గురువు గారు ఏ పురుషమున్న రాసిండో అద్భుతమైనటువంటి రచయిత మంచిగా రాస్తారు పాటలు ఓకే 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 మీరేం రాయలేదా పాటలు పాట రాయటం మీద దృష్టి పెట్టలేదు రాయటం మీద దృష్టి పెట్టలేదా మీరు పాటలు పడుతుంటే ఇంట్లో ఎవరు అట్లా అబ్జెక్ట్ చేయలేదా అమ్మగారు నాన్న చాలా ఇబ్బంది అంటే నేను అప్పుడు వాడుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం కంటే ముందు నక్సలైట్ మూమెంట్ బాగున్నది అప్పుడు అంటే చాలా మంది ఏమనుకున్నారంటే పాలనోళ్ల పిల్లగాడు నక్సలెట్లా పోతున్న పాటలు వాడతారు అయిపోయింది అయిపోయింది కానీ అటువైపు వెళ్ళడానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు ఇబ్బంది జరిగింది చాలా ఇబ్బంది జరిగింది ఇంట్లో ఇంట్లో భయపడారు అనుకున్నారా భయపడడం అంటే మీరు బతికెట్టు పోతుంది అనేది సందర్భాలే చాలా ఉన్నాయి ఈ పాటలు నీకు ఏం పెడతాది అన్నం పెట్టని రోజులు కూడా ఇంట్లో అన్నం కూడా పెట్టేవాళ్ళు కదా అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు పాట అంటే బాగా ప్రేమ పిచ్చి చిన్న చిన్న వయసు నుండే ఒక్కొక్కసారి అన్నం పెట్టకుండా ఉంచేది అంటే పెట్టేది లేని ప్రతి తల్లిదండ్రులు ఎట్లా అంటే ఈ పాటలు ఇవి ఏం పెడతాయి మంచిగా చదువుకుంటే ఈ వాళ్ళకు కూడా ఉంటది కదా ఎవరి తల్లిదండ్రులకైనా మంచిగా చదువుకోవాలనే ఉంటది కానీ ఎందుకో పాట బాగా పాటలు అంటే బాగా ఇష్టం ప్రేమ అందుకే నాకు పచ్చ పొట్టు కూడా అందుకే పడిపించుకున్నారా అది చూసారా ఇంట్లో అన్నం తినేటప్పుడు చూసినప్పుడు గొడవ పెట్టలేదా అమ్మ నాన్నవాడి ఎంటర్ నీకు ఏం పిచ్చి ఇదంతా ఏంది ఈ గోళంటి పాట ఏంది అని మీరు ఒక్కరేనా అబ్బాయి లేదన్నా చిన్నోడు అందుకే చిన్న కొడుకు ప్రేమేది కాబట్టి అలా కట్టడి చేసినట్టున్నారు ఇంట్లో వాళ్ళు అమ్మ అమ్మ మీద కూడా పాట రాసారా మీరు పాడారా పత్తిపల్లి తిరుపతి అమ్మ పాట బాగా హలో పాడతారీ ఆట పాటకు మొదటి ఆది మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి పోబిడ్డని బతుకు బాట చూపి ఓనామాలు నేర్పి ఒకటి రెండు చెప్పి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగి నా కొడుకును కళ్ళ దూసుకుంటూ కడుపు నిండినంత సంభారపడుతుంది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది మనసున్న తల్లి మన అమ్మకమ్మని కలలను మన మీద కంటది జన్మనిచ్చిన బొమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము అమ్మ దగ్గర పాడారు ఈ పాట ఎప్పుడన్నా చిన్నప్పుడు పాడారా విషయం ఏంటంటే పాట పచ్చబొట్టు పొడిపించుకునే తర్వాతికి వచ్చింది అమ్మ పాట నాకు నాకు నాదొక కోరిక ఉండే జీవితంలో ఎప్పుడన్నా ఒక్క పాటలు కేసాడు తీసిన అమ్మ పాట అని పెట్టుకోవాలని ఉండే కానీ నాకు ఆ తెలివి తీద్దాం అనే ఒక ఆలోచన వచ్చేసప్పటికే తిరుపతి ఈ పాట రాసి అన్నకు కూడా మరొకసారి దండాలి పాట రాశారు చేసుకున్నాను ఇట్లానే పాటలు పాడి పెళ్లి చూపుల్లో లవ్ మ్యారేజ్ కులాంతర వివాహం అచ్చాచా ఒప్పుకున్నారా ఇట్లా కూడా ఆదర్శంగా నిలబడ్డారు మీరు అయితే ఇప్పుడు పల్లె పాటలు ఏమన్నా పాడారా మీరు ఎక్కువ గోరెటెంకన్న పల్లె పాటలు అంటే బాగా ఇష్టం ఓహో మరి పెద్ద గురించి అయితే పాడాల్సిందే మొన్న అవార్డు కూడా తీసుకున్నారు అవును కదా ఒకసారి అయితే గోరెట్ వెంకన్న గారికి సారీ విష్ చేస్తూ నాకు ఇష్టమైన పాట ఏంటంటే గోరటి వెంకన్న పాట పల్లె కన్నీరెడుతుందో నిజంగా బ్రదర్ ఆ పాటలో తెలంగాణ ఎంత వెనకబడిందో ఎంత నిజంగా రైతులు బాధపడుతున్నారో అన్ని పెడతాడు కుమ్మడి నానడి నానడాలు అన్నీ పెట్టుకుంటూ వస్తారు ఒక్కసారి ఆ పాట నాకు కావాలి కుమరి మాముల తుమ్మలు మొలిసెను కమరి కొలిమిల దుమ్ము బేరెను పెద్దవాడిసలు మొద్దు బారినై సాలెల మగ్గం సడుగులిరిగినది చేతి వృత్తుల చేతులు తిరిగినాయా నా పల్లెల్లోనా ఆ గ్రామ స్వరాజ్యం గంగలోన బాయే ఈ దేశంలోనా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలం మడుగులన్నీ అడుగంటి పోయినది బావులు సాగుకు దగ్గరయినది వాగులు వంకలు ఎండిపోయినై సకలి పొయ్యిలు కూలిపోయినై పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసీనా దొరలది మది మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లో నాం ఈదులన్నీ వటి ఈత కళ్ళు బంగారమైనది మందు కలిపిన కళ్ళు దాగిన మంది కళ్ళ సులైనది తల్లి చల్లని బీరు విసికి ఎవడు పంపే నా పల్లెల్లోకి అర బుస్సున బొంగే పెప్సి వచ్చే నా దేశంలో పరక శాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి ఓయిరి లారీలయ్యిరా పెట్రోలు మురికిలో మురికయ్యిండ్రా తల్లి దూది సేమియకు దూరమయ్యినారా సాయబులా పోరలు ఆ బేకరికే పులా కలి తీరిందా పట్టణాలలో మేరొల్లా సేతుల కద్దెర మూల కొయ్యి సిలుమెక్కిపోయినది కుట్టుడు రెక్కల పోయినది సోడెలాగులా జాడకలేవు రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులొచ్చనంటా నా పల్లెల్లోకి ఆ కుట్టు మిషన్లా సప్పుడాగినాదో నా పల్లెల్లోనా అరకల పనికి ఆకలి తీరక గడమునొకల పని గాస మెల్లక ఫర్నిచరు పనులెతుక్కుంటుగా పట్నం పోయిర విశ్వకర్మలు ఆసామూలంతా కూసునేటి వడ్రంగిల వాకిలి నేడు పొక్కిలి చేసి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోనాం మాదిగలొద్ది నోరు తెరిసినది తంగెడు చెక్క బంగబడినది ఆరెంపదు నారిపోయినది పాత రేకుల మోతలు మోగేటి ప్లాస్టిక్ డప్పులు నా మాతరి డబ్బును పాతరేసేగదరా నా పల్లెల్లో నా అసలు నవర్ ఎండింగ్ సాంగ్ అసలు అసలు తెలంగాణ సూర్యచంద్రంంత వరకు అసలు ఈ పాట ఉంటదే అవును ఉంటుంది అద్భుతమైన పాట అసలు కలమ వచ్చేస్తాయి మిత్రమా అవును ఎంత మంది వలసపోతున్నారు మేబూనగర్ నుంచి అంటే ఎంత బాధపడితే ఎంత స్పందిస్తే అలాంటి పదాలు పడతాయి ఇక్కడ అవును ఇంకేదైనా ఉండా పల్లె పాట గోరేట అద్భుతంగా ఉంటది దేవుని గోపురం మీద రామచిలుకలకిలకి మరికట్ల దర్గ ముందు శాంతి కపోతాలకదును పడుబడ దొరగడికి పగిడి కంటే కాపలా పల్లె అందాలు కను విందురో అందాలు ఎండిన మోడైనా ఏసుకొని ఎగురేస్తుంది కరువు పిండి నీళ్ళడుగదు కరువులైన వాడిపోదు ఉత్త ఎండ కలికి పూసే సద్దగ నా పల్లె అందాలు చూసిందుభాష్ గోరెటెంకన పాట తీసుకుంటే నిజంగా అసలు ఒక నుంచి వలస లేకపోతున్నారు ఆయన కళ్ళ కట్టినట్టు వినిపించారు మీరు చాలా ఆర్తిగా పాడారు మిత్రమా అయితే ఉద్యమంలో కొన్ని పాటలు కొన్ని వందలాది మంది వేలాది మంది కళ్ళ తడి పెట్టించాయి రాతి బొమ్మల్లోనకు అసలు ఆ పాట పాడంతే ప్రజలు కూడా ఊరుకోరు అసలు అది కూడా అసలు అంతగా జనాల్లోకి వెళ్ళిపోయింది అలాంటి పాటలు ఎప్పుడైనా పాడారా మీరు ఆ పాడను హ్మ్ పడతారా ఆ రాతి బొమ్మల్లోనా పాట కూడా నాకు ఉద్యమంలో బాగా ఇష్టపడి పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి హ్మ్ రాతి బొమ్మల్లోనా కొలువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా తెలంగాణలమర వీరులను కన్నా అమ్మా వేదన నీవు ఇరుగవురా తెలుసుంట చెట్టంత నా తిరిగి తెచ్చియగలవా నీ మైమలు రాతి బొమ్మల్లో నకులువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా పూవులో పూవునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటు ముడుపు చల్లించాను దిక్కు నువ్వని ఉన్నాను నా కంద బిడ్డపై ఈశ్వరా

బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా మహందిరా జాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా తెలంగాణలువ మరవీరులను కన్నా అమ్మా వేద అసలు ఈ పాట కేసీఆర్ గారు కూడా అసలు వెక్కి వెక్కి ఏడు చేశారు కదా అవును 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 చాలా మంచి పాట లేకపోయాడు అవును అదే ఉద్యమ సందర్భంలో తెలంగాణ వచ్చినాక చాలా మంది మాట్లాంటి యువకులు ఒక అమరవీరుని తల్లి ముందు తిరుగుతుంటే ఆ తల్లి ఏ విధంగా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మా మిత్రుడు మానుకోట ప్రసాద్ అద్భుతమైనటువంటి కవి